ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సౌండ్స్ అండ్ లైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామని, త్వరలోనే కేంద్రం ఉస్మానియాకు మరిన్ని నిధులు ఇస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అంబర్పేట్ లో సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంప్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని, ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తున్నట్టు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం అందుతుందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజీలో ఇప్పటికే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర ప్రజలు సాయంకాలం వచ్చి అక్కడ ఆ యొక్క లైటింగ్ చూసేటువంటి సౌకర్యం కల్పించాము. త్వరలోనే అదే ఆర్ట్స్ కాలేజీలో ఈరోజు లైట్ అండ్ సౌండ్ సిస్టమ్, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర అన్ని వర్గాల ప్రజలకు తెలిసే విధంగా లైట్ అండ్ సౌండ్ షో కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోతున్నామని ఈ విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. అది కాకుండా సుమారు 14 కోట్ల రూపాయలతో ఉస్మానియాలో మరి క్రీడలకు సంబంధించి ట్రాక్లు నిర్మాణం చేయడం కానీ, స్విమ్మింగ్ పూల్లు నిర్మాణం చేయడం కానీ, క్రీడలను ప్రోత్సహించేటువంటి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం కూడా 14 కోట్ల రూపాయలు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మరి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థుల కోసం అందించాలనే విషయాన్ని సందర్భంగా వినిస్తున్నాను. ఇది కాకుండా ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2 హాస్టళ్ల భవనానికి కూడా నిధులు మంజూరు చేశాము. ఒకటి అమ్మాయిల కోసము, ఒకటి అబ్బాయిల కోసము. మరి ఈరోజు 15 కోట్ల రూపాయలు మొదటి దశ నిధులు కూడా మంజూరు చేసి మరి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి మేనేజ్మెంట్కి అందించాము. ఆ యొక్క డబ్బులతో రానున్న రోజుల్లో 2 హాస్టళ్ల నిర్మాణం జరగాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించి మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసము నిధులు ఇచ్చాము. ఎందుకంటే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయము నిధుల కొరతతో అల్లాడుతూ ఉంది. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ ఓవర్ఫ్లో అవుతాయి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, అక్కడ దోమలు, మరి సరైనటువంటి మెయింటెనెన్స్ లేకుండా విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ విద్యార్థులను దృష్టి పెట్టుకుని నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు మంజూరు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాం.